కనిపిస్తూ ఉన్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజార్టీ గురించి చాలా పందాలు నడిచాయి. ఏ రౌండ్ లోనూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వెనుకబడి లేరు. పవన్ కళ్యాణ్ సునామీని సృష్టిస్తూ ఉన్నారు. ఆయన కొన్ని సినిమాల్లో కనిపించే దృశ్యాలు ఇప్పుడు మీమ్స్ గా బయట చక్కర్లు కొట్టే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. గేట్లను తన్నుకుంటూ గన్స్ ను కాల్చుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైన మెజార్టీ, నాట్ ఓన్లీ స్పష్టమైన మెజార్టీ, సునామీ దిశగా వేల ఓట్ల మెజార్టీ, దిశగా 50,000 ఓట్ల మెజార్టీని సాధించే అవకాశం ఉందనే అంచనాలు దిశగా దూసుకుపోతున్నారు. 5 రౌండ్లే పూర్తయ్యాయి ఇప్పటికీ, ఇంకా 13 రౌండ్లు ఉన్నాయి. 5 రౌండ్లు పూర్తయ్యే సమయానికి వంగ గీత పైన ఆయన 20,000 ఓట్ల మెజార్టీ దిశగా ఉన్నారు. ఎస్, ప్రచారం చివరి రోజు కూడా వైసీపీ అధినేత జగన్ అక్కడికి వచ్చారు. పిఠాపురంలో వంగ గీతను గెలిపించినట్లయితే మీకు ఉప ముఖ్యమంత్రిని గిఫ్ట్ ఇస్తాను అంటూ ఆయన హామీ కూడా ఇచ్చారు. కానీ వంగ గీత ఎక్కడ ఆధిక్యతను కనబరచలేదు. వంగ గీత చాలా ఓటమి దిశగా వెనక వెళ్ళిపోతున్నారు. మెజార్టీ దిశగా మెజార్టీని పెంచుకుంటూ పవన్ కళ్యాణ్ దూసుకు వెళ్ళిపోతున్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, పిఠాపురంలో స్పష్టమైన ఆధిక్యత దిశగా, స్పష్టమైన మెజార్టీ దిశగా, భారీ మెజార్టీ దిశగా పవన్ కళ్యాణ్ దూసుకు వెళ్ళిపోతున్నారు. ఏంటి మొత్తం పిఠాపురంలో సినారియో? ఎస్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ గెలుపు దిశగా, భారీ మెజార్టీ దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ 5 రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపుగా 23,000 ఓట్ల మెజార్టీతో ఆయన ఉన్నారు. సో ఇంకా 13 రౌండ్లు ఉన్నాయి. అంటే దాదాపుగా అతను అనుకుంటున్న 100,000 టార్గెట్ ఏదైతే ఉందో, జన సైనికులు మొదటి నుంచి ఊహిస్తూ వచ్చారో 100,000 టార్గెట్ ఈసారి కొట్టి తీరుతామని. సో ఆ 100,000 టార్గెట్కి చేరువవుతారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ 5 రౌండ్లు పూర్తయ్యేసరికి 23,500 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో దూసుకుపోతున్న నేపథ్యం. ఇంకా 13 రౌండ్లు ఉన్నాయి. 13 రౌండ్లకు వచ్చేసరికి కూడా దాదాపుగా ఈ మెజార్టీ ఇలాగే కానీ కొనసాగితే, ఏదైతే వైసీపీ మొదటి నుంచి చెప్తూ వచ్చిందో, సారీ జనసేన ఏదైతే మొదటి నుంచి చెప్తూ వచ్చిందో, 1 లాక్ ఖచ్చితంగా రీచ్ అయ్యి తీరుతాం మెజార్టీ ఈసారి పవన్ జన సైనికుల సత్తా ఏంటో చూపిస్తామని చెప్తూ వచ్చారు. అదే జరగబోతుందా అంటే ఎస్ అని చెప్పి చెప్పాలి. ఇప్పటికే కూటమి అభ్యర్థులు తెలుగుదేశం ఓన్లీ టీడీపీ దాదాపుగా 103 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఆల్రెడీ జనసేన 14 స్థానాల్లో లీడింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. బీజేపీ 3 స్థానాల్లో లీడింగ్లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నప్పటికీ కూటమి దాదాపుగా 130 స్థానాల వరకు కూటమి అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్నారు. దాదాపుగా 30 నుంచి 35 స్థానాలకు వైసీపీ పరిమితమైంది. ఆ వైసీపీ ఇంకా తగ్గుతూ వస్తుంది. గడిచిన 2 రౌండ్ల నుంచి ఇప్పటికీ 22 స్థానాలకు వరకమే చాలా తక్కువ మెజార్టీతోనే లీడింగ్లో కొనసాగుతున్నారు. ఆ లీడింగ్ ఏ క్షణంలో అయినా మార్పు చెందే పరిస్థితి ఉంటుందనేది అంచనా వేస్తున్న పరిస్థితి. నిజంగా నిన్న మొన్నటి వరకు కూడా ఎంతో ధీమా ఉనింది. 175 స్థానాలు Y0 175 అంటూ చెప్పుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి, మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం మేమే గెలవబోతున్నామని చెప్పుకున్న మొత్తం బృందం అంతా కూడా ఈరోజు వాళ్ళకి మరి అమ్మా దీవెన ఏమైంది, దాని పట్టణం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు పథకాలు ఇస్తున్నారో ఇవన్నీ కూడా అందుబాటులోనే ఉండండి. ఒక్కసారి నేను ముద్రగడ పద్మనాభానికి ఫోన్ చేయడానికి ట్రై చేస్తాను. ముద్రగడ పద్మనాభం ఫోన్ ఆన్సర్ చేస్తారా? ఆయన పిఠాపురం గురించి ఏం మాట్లాడతారో చూద్దాం. నేను ముద్రగడ పద్మనాభంకి ఫోన్ చేస్తున్నాను. ముద్రగడ పద్మనాభం ఫోన్ బాగా బిజీలో వస్తుంది, ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఆయనకు కాల్ చేస్తుండొచ్చు. ఒకసారి కెమెరాను కూడా మీరు ఆన్ చేసినట్లయితే ఇదిగో నేను ముద్రగడ పద్మనాభానికి మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఒకసారి ముద్రగడ పద్మనాభానికి నేను మళ్ళీ కాల్ చేస్తున్నాను. ముద్రగడ పద్మనాభం, ఆయన పిఠాపురం గురించి ఏమంటారో చూద్దాం, ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గురించి కూడా చాలా ఎక్కువ. ఎస్, ముద్రగడ పద్మనాభం ఫోన్ ఎంగేజ్లో ఉంది. ఆయన బహుశా ఫోన్ ఆన్సర్ చేయడం లేదు, ఎందుకంటే ఇప్పటికీ మాకు ఫోన్స్ వస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని మాకు మెసేజ్లు వస్తున్నాయి, అందుకే నేను ముద్రగడ పద్మనాభానికి ఫోన్ చేస్తాను. మరి కొద్దిసేపట్లో మళ్ళీ ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ స్కోర్ బోర్డు చూడండి. మా ప్రతినిధి ప్రకాష్తో కూడా మాట్లాడదాం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక నియోజకవర్గాలు కలిగిన జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. 19 నియోజకవర్గాలలో 18 నియోజకవర్గాల్లో కూటమి ఆధిక్యం దిశగా
దూసుకుపోతూ ఉంది. మా ప్రతినిధి ప్రకాష్ తో మాట్లాడదాం. ప్రకాష్, మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కౌంటింగ్ సరళి ఏంటి, సినారియో ఏంటి? రోహిత్, మన ప్రధానంగా ఒక్కసారి అందుబాటులో ఉండండి ప్రకాష్. మొత్తం జన సైనికులకు చాలా ఆనందాన్ని కలిగించే న్యూస్ చెబుతున్నాను. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే కాదు, మొత్తం జన సైనికులకు ఆనందాన్ని కలిగించే న్యూస్. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ జనసేన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. జనసేన ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో భాగంగా 21 స్థానాలను తీసుకుంది. జనసేన 21 స్థానాల్లోనూ కూడా ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇది జన సైనికులకు చాలా ఆనందాన్ని కలిగించే విషయం. మా ప్రతినిధి ప్రకాష్ తో మాట్లాడదాం. ఎస్ ప్రకాష్, ఇక్కడ ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 5 స్థానాల్లో జనసేన పోటీ చేసింది, 5 స్థానాల్లో లీడ్ లో ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ ఆధిక్యత దిశగా కొనసాగుతూ ఉన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆధిక్యతను సాధించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని గత కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటిది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి. ఏంటి మొత్తం కౌంటింగ్ సరళి? మొదటి నుంచి చెప్పుకొస్తున్న విధంగానే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఏ జిల్లాకి అయితే సపోర్ట్ ఏ పార్టీకి అయితే ఎక్కువ స్థానాన్ని కైవసిస్తుందో ఆ స్థానంలో ఆ స్థానమే పేటం కైవసం చేసుకుంటారు. ఆ విధంగానే మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి 19 నియోజకవర్గాల్లో మొత్తం టీడీపీ ఒక స్థానంలో అనపర్తిలో మాత్రమే వైసీపీ స్వల్ప మెజార్టీ అయితే చూపిస్తుంది. కానీ మొత్తం అన్ని చోట్ల కూడా 18 నియోజకవర్గాల్లో మొత్తం టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అన్ని కూడా ఆధిక్యత ఎక్కువ చూపిస్తుంది. అందులో ముఖ్యంగా జనసేన 5 స్థానాల్లో పోటీ చేసింది, 5 స్థానాల్లో కూడా వాళ్ళు లీడ్లో కనపడుతుంది. అందులో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 5 రౌండ్లు పూర్తయ్యేసరికి 19,000 పైనే మెజార్టీతో ఇప్పుడు అంతా కూడా కనబడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అలాగే ప్రధానంగా అన్ని రౌండ్లో కూడా ఆధిక్యత అయితే కనబడుతుంది. అలాగే పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో పోస్టల్ బ్యాలెట్ ప్రకారంగా చూస్తున్న ప్రకారంగా ఆ విధంగానే మొదటి నుంచి కూడా ఆధిక్యత అయితే కొనసాగుతున్న నేపథ్యంలో అలాగే అన్ని నియోజకవర్గాలు మన తుని మొదటి నుంచి కూడా తుని వైసీపీ అని చెప్పుకుని వచ్చేవారు. కానీ అది కూడా ప్రకాష్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండడం ఇంపార్టెంట్. ఇది టీడీపీ నేతలకు చాలా 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 ఆనందాన్ని కలిగించే విషయం. ఇప్పటికే టీడీపీ చాలా ఆనందంలో ఉంది, జనసేన ఆనందంలో ఉంది. నర్సరావుపేట నుంచి పొలిపోయిన అనిల్ కుమార్, మాజీ మంత్రి అనిల్ కుమార్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు. ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలపై ఓటమి దిశగా వెనుకబడిపోతున్నారు. ప్రతి రౌండ్లను అనిల్ కుమార్ యాదవ్ బయటకు వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పటికే వంశీ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోయారు. కేసినేని కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ కూడా ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆయన నెల్లూరు నుంచి కాకుండా ఎంపీకి నర్సరావుపేట నుంచి పోటీ చేశారు. నర్సరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి టీడీపీ నుంచి ఎంపీగా ఆయన పోటీ చేశారు. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం దిశగా వెళ్తూ ఉన్నారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్ళిపోతున్న వైసీపీ అభ్యర్థులను మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకటి కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్నారు, రెండు ఎంపీ అభ్యర్థి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఎస్ వల్లభనేని వంశీ కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు, ఇద్దరు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఒకరు గుడివా నుంచి, మరొకరు గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీ ఫ్యాన్ కింద కూర్చున్నారు వల్లభనేని వంశీ. ఇప్పుడు ఆయన ఫ్యాన్ గాలి తగలక బయటకు వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సైకిల్ ఫుల్ స్వింగ్లో దూసుకు వెళ్ళిపోతుంది. సైకిల్ 134 కిలోమీటర్ల వేగంతో ఆంధ్రప్రదేశ్లో సైకిల్ గాలి వీస్తుంది. కూటమి గాలి 151 కిలోమీటర్ల వేగంతో ఆంధ్రప్రదేశ్లో వీస్తుంది. ఇది సునామీ, ఇది పెను తుఫాను. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పెను తుఫాను సృష్టించారు. ఆ తుఫాను దాటికి ఫ్యాన్ రివర్స్ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫ్యాన్ ఇప్పుడు రివర్స్ లో తిరుగుతోంది. తుఫాను దాటికి కూటమి నుంచి వీస్తున్న గాలికి ఇప్పుడు ఫ్యాను రివర్స్ లో తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలా చోట్ల అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఎస్, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో రచ్చ లేపుతున్నారు జన సైనికులు. పిఠాపురంలో సంబరాలు మొదలైపోయాయి. ఏ ఆంక్షలు మమ్మల్ని ఆపలేవు అన్నట్టుగా వాళ్ళు బయటకు వస్తున్నారు. 5 సంవత్సరాలు మేము ఆంక్షల్లో ఉన్నాము అని ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి అభ్యర్థులు కూటమి జనాలు చెప్తున్నారు. ఇక ఏ ఆంక్షలు మమ్మల్ని ఆపలేవు, ఏ ఆంక్షలైనా ఉండనివ్వండి, మా అభ్యర్థుల ఈ విజయ పయనాన్ని మేము జరుపుకొని తీరాల్సిందే అని కూటమి జన సైనికులు చెప్తున్నారు.